వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి కేవలం 99 రూపాయలకే మీకు 6 మంత్స్ డ్యూరేషన్తో 6 నెలల వ్యవధితో మీకు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది, మన టార్గెట్ 50 రోజులు మాత్రమే ఉంది. ఈ టాపిక్ నుండి దాదాపు మనకు 200 మార్క్స్ వచ్చే అవకాశం, కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, 3 జిల్లాల సమాచారం, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్, తెలంగాణ కల్చర్, ఇవన్నీ కలిపి గ్రూప్ టూ, గ్రూప్ త్రీ వాళ్లకు కేవలం 99 రూపాయలకే 6 నెలల వ్యవధితో మన సురేష్ సార్ క్లాసెస్ యాప్ను ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ విషయాన్ని తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014లో టీఎస్పిఎస్సి ఏర్పడ్డది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్పిఎస్సి ఏర్పడింది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దానికోసం సిలబస్ కమిటీ వేసింది. టీఎస్పిఎస్ చైర్మన్గా ఘంటా చక్రపాణిని నియమించారు. ఈ టీఎస్పిఎస్సి సిలబస్ కమిటీ వేసింది. ఏ కమిటీ? సిలబస్ కమిటీ వేసింది. ఎవరు ఈ సిలబస్ కమిటీ చైర్మన్? ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ మన సిలబస్ను తయారు చేసింది. ఎవరైతే గ్రూప్ వన్, గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మేజర్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. ఎన్ని మార్కులు వస్తున్నాయి? సిలబస్ కమిటీ ఏమేమి సిలబస్లో పెట్టింది? ఈ విషయాలను ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్కి 150 మార్కులు ఇచ్చింది. హయ్యెస్ట్ మార్క్స్ అండి. మీరు గ్రూప్ టూ, గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన సబ్జెక్టు పైన కమాండ్ ఉంటే 150 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. సిలబస్ కమిటీ ఏం చేసింది? మన సిలబస్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. సిలబస్ కమిటీ మన సిలబస్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. 1, తెలంగాణ భావన. దీన్నే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటాం. సిలబస్ కమిటీ మన 150 మార్కుల సిలబస్ని మీరు గ్రూప్ వన్ చదివినా, గ్రూప్ టూ చదివినా, ఇవే 150 మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు, 30 మార్కులు వస్తాయి. కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు, 40 మార్కులు వస్తాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టేటటువంటి ఏ ఎగ్జామ్లోనైనా సరే మన సిలబస్ లేకుండా పరీక్ష అనేది నిర్వహించబడదు. సో ఇది ఒక పరీక్ష కోసమే చదవకండి, ఇది మనకు తెలియని మన చరిత్ర. ఇన్ని రోజులు నిగురుగప్పిన నిప్పువలే ఉన్నటువంటి మన చరిత్రను ఇప్పుడు మన కళ్ళ ముందర చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక మార్కుల కోసమే కాకుండా మన అస్తిత్వం కోసం చదవాల్సిన సిలబస్ ఇది. సో మనం ఈజీగా వద్దనుకున్నాం, ఎందుకంటే మనం వ్యక్తిగతంగా ఉద్యమంలో పాల్గొన్నాం. వ్యక్తిగతంగా మనం ఏం చేసినాం? ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మనకి సిలబస్ చాలా ఈజీ అండి. తెలంగాణ భావన, దీన్నే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటాం. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 1948 నుండి 1948 నుండి 1970 వరకు మధ్య జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఏమన్నామంటే తెలంగాణ భావన అన్నాం. 2, సమీకరణ దశ. దీన్నే మొబలైజేషన్ స్టేజ్ అంటాం. మొబలైజేషన్ స్టేజ్, దీన్నే సమీకరణ దశ అంటాం. ఎప్పటి నుండి ప్రారంభమైంది సమీకరణ దశ? 1971 నుండి, 1971 నుండి 1990 వరకు ఇది సమీకరణ దశ, మొబలైజేషన్ స్టేజ్. 3, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ.
దీన్నే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అంటాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ మొత్తం సిలబస్ని మూడు సెక్షన్లు చేస్తే చిట్ట చివరి సెక్షన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. ఎప్పటి నుండి? 1991 నుండి 2014 వరకు, 2014 వరకు. ఇది మనకున్నటువంటి సిలబస్. ఏమేమి ఉన్నాయి? తెలంగాణ భావన సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ, ఇవి మూడు దశలు కలిపి 150 మార్కులు మనకు సిలబస్ కమిటీ ఇచ్చింది. మళ్ళీ ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకు ఎక్కువ స్కోర్ అవుతాయంటే ఈ సిలబస్కు సంబంధించి మనకు కొన్ని ప్రధానమైనటువంటి బుక్స్ ఉన్నాయి. తెలుగు అకాడమీ వాళ్ళే బుక్ ప్రింట్ చేశారు. తెలుగు అకాడమీ ఇచ్చినటువంటి పుస్తకం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెలుగు అకాడమీ విడుదల చేసిన పుస్తకం ఏంటంటే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా తెలంగాణ చరిత్ర అని పెట్టింది. ఈ తెలంగాణ చరిత్రలో ప్రాచీన చరిత్రతో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలను కూడా యాడ్ చేసింది. అది తెలంగాణ చరిత్ర, ఆ విధంగా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ. అంతేకాకుండా మళ్ళీ పోటీ పరీక్షల కోసం తెలంగాణ సంస్కృతి చరిత్ర అనే పుస్తకం తీసింది. అవునా? అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలు. ఈ పుస్తకం మాత్రం ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన పుస్తకం ఏంటంటే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే పుస్తకం. అంతేకాకుండా మార్కెట్లో ఒక బుక్ బాగా పాపులర్ అయిందండి, తెలంగాణ రాష్ట్రోద్యమాలు. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ను ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సింది. ఎవరు రాసిరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్ని? 1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ ఎవరంటే ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్రోద్యమాలు. ఒకటేమో తెలుగు అకాడమీ తీసినటువంటి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, రెండవది 1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి జర్నలిస్టు, జైలుకి వెళ్ళినటువంటి జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే రెండవ పుస్తకం. ఆ తర్వాత మూడవ పుస్తకం అండి. ఈ మూడవ పుస్తకం ఏంటంటే ఇదేమో తెలుగు అకాడమీది, ఇది నంబర్ 2 నంబర్ 3. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరంటే వి ప్రకాష్. అతను రాసినటువంటి పుస్తకం తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వి ప్రకాష్. ఇవి ప్రధానంగా మీరు మూడు చదవాల్సిన పుస్తకాలు. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోదయం అనే పుస్తకం. గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకండి, ఎస్ఐ వాళ్ళకి ఇంత అవసరం లేదు. ఈ ఒక బుక్ చదివితే సరిపోతుంది. అవునా? వి ప్రకాష్ బుక్ ప్లస్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణం. కానీ గ్రూప్ 1 వాళ్ళకి మనకు డిస్క్రిప్టివ్ రాయాల్సి వస్తుంది. అవునా? గ్రూప్ 2 వాళ్ళకు కొంచెం క్వశ్చన్స్ డెప్త్గా రావచ్చు. కాబట్టి ప్రొఫెసర్ కోదండరామ్ రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోదయం అనే పుస్తకాన్ని. ఆ తర్వాత ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నారో, అంటే చిన్న చిన్నవి కాకుండా ఏదో పంచాయత్ సెక్రటరీ, కానిస్టేబుల్ ఇట్లాంటి గ్రూప్ 3 ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ కాకుండా ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ నమలాల్సిందే. ఏ పుస్తకాన్ని? ఉద్యమ డైరీ. ప్రతిరోజు ఏమేమి జరిగిందో రాశారు.
మలిదశ ఉద్యమంలో ఉద్యమ డైరీ అనే పుస్తకాన్ని 2009 నుండి 2014 వరకు ప్రతిరోజు ఏం జరిగిందో ఎవరు రాసిందంటే పిట్టల రవీందర్ రాసింది. పిట్టల రవీందర్ ఇదేమో మీకు 1969 ఉద్యమానికి పనిచేస్తుంది, ఇదేమో మలిదశకు వి ప్రకాష్ బుక్ పనిచేస్తుంది, ఇదేమో 2009 నుండి 2014 వరకు జరిగిన అప్డేట్ ఇవ్వడానికి పిట్టల రవీందర్ రాసినటువంటి ఉద్యమ డైరీ అనే పుస్తకం పనిచేస్తుంది. ఇది మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్. సిలబస్ని డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికంటే ముందు ఇంకోసారి చెప్తాను. తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సిని ఏర్పాటు చేశారు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎవరు దీన్ని చైర్మన్? ఘంటా చక్రపాణి. ఆ తర్వాత ఈ సిలబస్ కమిటీని ఏర్పాటు చేశారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో సిలబస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సిలబస్ కమిటీ మన సిలబస్కు 150 మార్కులు కేటాయించింది. మన సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్కి 150 మార్కులను కేటాయించడం జరిగింది. మన సబ్జెక్ట్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు. 1 తెలంగాణ భావన, 2 సమీకరణ దశ, 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ తెలంగాణ భావన ఎప్పుడుందంటే 1948 నుండి 1970 వరకు, సమీకరణ దశ 1971 నుండి 1990 వరకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 1991 నుండి 2014 వరకు. ఇది మనకున్నటువంటి సిలబస్. దీనికోసం మనం చదవాల్సిన పుస్తకాలు, గ్రూప్ 1 గ్రూప్ 2 స్టాండర్డ్ వాళ్ళు చదవాల్సిన పుస్తకం ఏంటంటే 1 తెలుగు అకాడమీ ముద్రించినటువంటి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, 1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోద్యమాలు, 3 మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వి ప్రకాష్ రాసినటువంటి తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం, మలిదశ ఉద్యమంలో జేఏసి కీలక పాత్ర పోషించింది అప్ టు డేట్ రాసినటువంటి పుస్తకం ఏంటంటే ఉద్యమ డైరీ, పిట్టల రవీందర్ రాసినటువంటి పుస్తకాలు. అదేవిధంగా జేఏసి కన్వీనర్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోదయం, ఈ 5 పుస్తకాలు గ్రూప్ 2 గ్రూప్ 1 చదివే వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు. ఇది దీనికి సంబంధించిన విషయం. ఒక్కసారి సిలబస్ చూద్దాం ఏముంది, తెలంగాణ భావనలో ఏముంది, సమీకరణ దశలో ఏముంది, రాష్ట్ర ఆవిర్భావ దశలో ఏముందో ఒకసారి చూద్దాం. మనకు 3 సెక్షన్లు ఉన్నాయన్న, అందులో మొట్టమొదటి సెక్షన్ ఏంది, తెలంగాణ భావన. తెలంగాణ భావన ఎప్పటి నుండి అంటున్నాం మనం, 1948 నుండి 1970 వరకు. తెలంగాణ భావన ఎప్పటి నుండి, 1948 నుండి 1970 వరకు ఉన్నటువంటి సెక్షన్ వన్ని ఏమన్నామంటే తెలంగాణ భావన అంటున్నాం. ఏముంది తెలంగాణ భావనలో అంటే, 1948లోనే మనకు హైదరాబాద్ స్వాతంత్రం వచ్చింది. 1948 తరుణంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. అంటే 1948లో ఏం జరిగింది, హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం, హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం జరిగింది. హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడు ఆగింది, 1948 సెప్టెంబర్ 17 నాడు ఆగింది. ఇది రావడానికి కారణమేంటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అవును, దాని ఫలితంగా. అదేవిధంగా జాయిన్ ఇండియా ఉద్యమం అవును. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ చేసింది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏ పార్టీ చేసింది, కమ్యూనిస్టు పార్టీ చేసింది. అదేవిధంగా జాయిన్ ఇండియా ఉద్యమాన్ని హెచ్ఎస్సి చేసింది, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని చేసింది, కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేసింది. ఇవి 2 ఉద్యమాల ఫలితంగా మనకు హైదరాబాద్ స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు, 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ తర్వాత జయన్ చౌదరి పాలన జరిగింది. జయన్ చౌదరి పాలన, ఈ జయన్ చౌదరి పాలన జరిగిన అరాచకాలు ఏంటి, దానిపైన వేసిన కమిటీ ఏది. ఆ తర్వాత
ఎంకే వెల్లోడి పాలన వచ్చింది. ఈ ఎంకే వెల్లోడి పాలన హైదరాబాద్ పరిపాలన అభివృద్ధి కోసం, ఆర్థిక పరిపాలన అభివృద్ధి కోసం వేసిన కమిటీ ఏంది. అవునా, ఎంకే వెల్లోడి కాలంలో ఏ విధమైనటువంటి మార్పులు జరిగినాయి అంతా కూడా ఎంకే వెల్లోడి పరిపాలన, ఎంకే వెల్లోడి పరిపాలన. ఈ ఎంకే వెల్లోడి కాలంలోనే భూదానోద్యమం జరగడం, ఎంకే వెల్లోడి కాలంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆగిపోవడం, ఎంకే వెల్లోడి కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ రావడం, ఇదే ఎంకే వెల్లోడి కాలంలో మద్రాస్ ప్రాంతం నుండి ఇక్కడికి రికార్డుల తర్జుమా కోసం రావడం, ఇదే ఎంకే వెల్లోడి కాలంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత బూర్గుల ప్రభుత్వ ఏర్పాటు, హైదరాబాద్ మొట్టమొదటి సీఎంగా బూర్గుల ప్రభుత్వ ఏర్పాటు చేయడం జరిగింది. బూర్గుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బూర్గుల ప్రభుత్వ ఏర్పాటు కాలంలోనే ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఏ ఉద్యమం? 1952లో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఇదేమో 1949లో జరిగింది, ఇది 1950లో జరిగింది, ఇది 1952లో జరిగింది, ఇదే 1952లో ఏం ప్రారంభమైంది? ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఒకవైపు ముల్కీ ఉద్యమం జరుగుతుంది, ఇంకోవైపు విశాలాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. విశాలాంధ్ర ఉద్యమం, విశాలాంధ్ర భావన ప్రారంభమైంది. అవునా, వాళ్ళేమో విశాలాంధ్ర కావాలని చెప్పేసి, మనమేమో మాది మాకు మా ఉద్యోగాలు మాకు కావాలా, మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అయినా ముల్కీ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసి దేన్ని తీసుకొచ్చారు? 1956 పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. అసలు పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంది? పెద్ద మనుషుల ఒప్పందం ఎన్ని అంశాలపైన జరిగింది? టీఆర్సీ అంటే ఏంది? ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కంటే ముందు పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగినటువంటి విషయాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత మనం సంతోషపడ్డామా? లేదు. ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘన, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏం చేశారు? ఉల్లంఘించారు. ఎప్పుడైతే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారో ఇక్కడి ప్రజల్లో ఏమైంది? వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకతనే తరువాత కాలంలో ఏమైంది? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంగా మారింది. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంగా మారింది. అవునా, తెలంగాణ తొలిదశ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం 8-పాయింట్ ఫార్ములా అష్ట సూత్రాల పథకాన్ని ఇచ్చింది. అయినా ఆగిందా 1960 ఉద్యమం? రాలే. ఈ 1960 ఉద్యమం కాలంలోనే టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది. ఈ తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఉద్యమాన్ని విస్తృతం చేసింది. ఇదంతా కూడా తెలంగాణ భావనలో వచ్చినటువంటి విషయం. ఈ మధ్యకాలంలో అనేక కమిటీలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలోనే అనేక కమిటీలు వచ్చినాయి. ఏ కమిటీలు వచ్చినాయి? ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కమిటీ వచ్చింది. జయన్ చౌదరి పరిపాలన కాలంలో పండిట్ సుందర్లాల్ కమిటీ వచ్చింది. అదేవిధంగా ఎంకే వెల్లుడి కాలంలో ఏడి గోర్వాల అనే కమిటీ వచ్చింది. అవునా, విశాలాంధ్ర వాదన జరుగుతున్నప్పుడు వాంచు కమిటీ వచ్చింది. ఆ తర్వాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరిగింది. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరిగినప్పుడు ఎస్కే ధార్ కమిటీ వచ్చింది. ఆ తర్వాత జేవీపీ కమిటీ వచ్చింది. ఆ తర్వాత ఎస్ఆర్సి వచ్చింది. ఇన్ని కమిటీలు వచ్చింది. అవునా, అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కమిటీ. జయన్ చౌదరి పరిపాలన కాలంలో పండిట్ సుందర్లాల్ కమిటీ, ఎంకే వెల్లుడి కాలంలో ఏడి గోర్వాల కమిటీ. అవునా, ఇక్కడ ముల్కీ ఉద్యమం జరుగుతున్నప్పుడు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ వేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందు అక్కడ మాకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటే నెహ్రూ ప్రభుత్వం, ఎస్కే ధార్ కమిటీ, జేవీపీ కమిటీ, ఆ తర్వాత జస్టిస్ ఫజల్ అలీ కమిటీని వేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ భావనలో ఇవన్నీ విషయాలు జరిగినాయి. చివరికి 1970లో ఏం జరిగింది? తొలిదశ ఉద్యమాన్ని కాసు బ్రహ్మాంధ్రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? అణిచివేసింది.
ఎంతమందిని పుట్టబెట్టుకుంది? 369 మందిని పుట్టబెట్టుకుంది. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓ, ఒకటే మరణం ఆ, ఎత్తిన పిడికిల్ ఓ, పరాయి పాలన ఆ, కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, 369 మంది తెలంగాణ బిడ్డల రక్తంతో ఈ నేల తడిసింది. ఆ ఉద్యమాన్ని కాసు బ్రహ్మాండ ప్రభుత్వం ఏం చేసింది? పూర్తిగా అణిచివేసింది. ఇది తెలంగాణ భావనకు సంబంధించినటువంటి సిలబస్. హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం నుండి 1916 ఉద్యమం పూర్తిగా ఆగిపోయేంత వరకు తెలంగాణ భావన. ఇంకోసారి చెప్తున్నాను, తెలంగాణ భావన 1948 నుండి 1970 ఏం జరిగింది? హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం, దీనికి కారణమైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, జైన్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత వచ్చిన జేఎన్ చౌదరి పాలన, ఎంకే వెల్లడి పరిపాలన, బూర్గుల ప్రభుత్వ ఏర్పాటు, ముల్కీ ఉద్యమం, విశాలాంధ్ర భావన, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఆ తర్వాత ఈ టీఆర్సీ ఏర్పాటులో నిర్లక్ష్యం, అవునా, ఆ తర్వాత తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో తెలంగాణ తొలిదశ ఉద్యమం రావడం, దాన్ని తగ్గించడానికి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ఇవ్వడం, అయినా మనం ఒప్పుకోకపోవడం, తెలంగాణ ప్రజాసమితి ఏర్పడి పెద్ద ఎత్తున తొలిదశ ఉద్యమాన్ని నడిపించడం మరిచెన్నారెడ్డి నేతృత్వంలో, ఆ తర్వాత 1970 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయడం, ఆ మధ్యకాలంలో వచ్చిన కమిటీలు పండిట్ సుందర్లాల్ కమిటీ, ఏడి గోర్వాల కమిటీ, వాంచు కమిటీ, ఎస్కే ధార్ కమిటీ, జేవీపీ కమిటీ, జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఎస్ఆర్సి, ఇవన్నీ కూడా కమిటీలు రావడం జరిగింది. ఇదంతా ఏం సిలబస్? తెలంగాణ భావన. ఆ తర్వాత సెక్షన్ 2 సిలబస్ కమిటీ సిలబస్ని 3 సెక్షన్లు చేస్తే అందులో సెక్షన్ 2 అండి. ఈ సెక్షన్ 2ని ఏమన్నా మనం సమీకరణ దశ, సమీకరణ దశ అన్నాం. ఎప్పటి నుండి జరిగింది సమీకరణ దశ? 1971 నుండి 1990 వరకు జరిగింది. 1971 నుండి 1990 వరకు ఏం జరిగింది? సమీకరణ దశ జరిగింది. ఏముంది సమీకరణ దశలో చూడండి, 1970 తొలిదశ ఆగిపోయిందన్న, తొలిదశ ఉద్యమం ఆగింది, ఉద్యమం నిలిచిపోయింది. అవును, నిలిచిపోయినాక అది జరిగింది కానీ అంత పెద్ద ఎత్తున చైతన్యం రాలే. అవును, అప్పుడు ఏమైంది? 1971 లోక్సభకు ఎన్నికలు, టీపీఎస్ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. తెలంగాణ ప్రజాసమితి కూడా ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఏమైంది? టీపీఎస్ విలీనమైన తర్వాత 1971 పివి నరసింహారావు సీఎం అయిన, పివి నరసింహారావు సీఎం అయిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రావడం, అవునా, అదేవిధంగా సుప్రీంకోర్టు ముల్కీ రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది. ముల్కీ ఎప్పుడైతే రాజ్యాంగబద్ధం అనే తీర్పిచ్చిందో దాంతోని జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఏ ఉద్యమం? జయాంధ్ర ఉద్యమం 1972 పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆ 1972 జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి 5-పాయింట్ ఫార్ములా, పంచసూత్రాల పథకాన్ని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. అయినా ఆంధ్ర వాళ్ళు ఊరుకోలేదు. దాంతో ఏం చేసిరు? 1973 పీవీని తొలగించి ఏం చేసిరు? రాష్ట్రపతి పాలన విధించి 6-పాయింట్ ఫార్ములా, 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఏ ఉద్యమం ఆగిపోయింది? జయాంధ్ర ఉద్యమం ఆగిపోయింది. ఆ జయాంధ్ర ఉద్యమం ఆగిపోయిన తర్వాత 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి.
ఈ రాష్ట్రపతి ఉత్తర్వులో భాగంగా జోనల్ వ్యవస్థ ఏర్పడ్డది. ఏ వ్యవస్థ? జోనల్ వ్యవస్థ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1982లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. 1982లో ఏం జరిగింది? ప్రాంతీయ పార్టీలు రావడం జరిగింది. ఏం పేరు తెచ్చుకొని? తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం లాంటి పార్టీలు వచ్చినాయి. తెలుగుదేశం లాంటి పార్టీలు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983లో ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ 1983 నుండి దాదాపు 1989 వరకు అధికారంలో ఉంది. 1989 వరకు అధికారం. ఇగో ఈ ఎన్టీఆర్ కాలంలోనే ఏం జరిగినాయి? ఆంధ్ర ప్రాంతం నుండి వలసలు ప్రారంభమైనవి. ఆంధ్ర ప్రాంతం ఏమైనాయి? వలసలు ప్రారంభమైనవి. 1969 ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఇక్కడ మార్పులు జరిగినాయి. అవునా? 1969 ఉద్యమం ఆగిపోయిన తర్వాత ఆంధ్ర నుండి వలసలు వచ్చినాయి, కానీ అంత పెద్ద ఎత్తున వలసలు రాలే. ఎప్పుడు ఎక్కువ వలసలైనాయి? 1980లో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో అటు ప్రభుత్వ రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆ తర్వాత సినిమా రంగంలో, అవునా, తెలుగు అనే పేరుతోని తెలంగాణ భావన పైన, తెలంగాణ అస్తిత్వం పైన పెద్ద ఎత్తున దాడి జరగడం జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని భూస్థాపితం చేయడంలో సక్సెస్ అయిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అట్లాంటి తరుణంలో ఎప్పుడైతే తొలిదశ ఉద్యమం ఆగిపోయిందో 1969లో తొలిదశ ఆగిపోయింది. దాంతో 1970 నుండి దాదాపు 1981 వరకు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అందులోనే భాగంగా జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి సభ, ఆ తర్వాత ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పైన నిషేధాన్ని విధించడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఎప్పుడైతే తెలుగు జాతి అనే పేరుతోని తెలంగాణ భావనకు, తెలంగాణ అస్తిత్వానికి అన్యాయం జరుగుతుందో అప్పుడే సమీకరణ దశ ప్రారంభమైంది. ఎప్పటి నుండి అంటే 1983 జనవరి నుండి 1990 వరకు సమీకరణ దశ ప్రారంభమైంది, పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఒక నాన్ ముల్కీని తీసుకొచ్చి హైదరాబాద్లో పోటీకి పెట్టడం, దాంతో మన ఉద్యమకారుల్లో, మన మేధావుల్లో చైతన్యం రావడం, పర్వతనేని ఉపేంద్రను హైదరాబాద్లోని నడుబొడ్డున హిమాయత్ నగర్లో ఓడించడం, దాంతో మన మేధావులు ఈవి పద్మనాభం లాంటి వాళ్ళు, సత్యనారాయణ, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్, తెలంగాణ ప్రభాకర్ లాంటి వాళ్ళు తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత తెలంగాణ పార్టీ రావడం, తెలంగాణ సంఘర్షణ సమితి రావడం, ఆ తర్వాత తెలంగాణ పోరాట సమితి రావడం, ఇలాంటి అనేక, అదేవిధంగా తెలంగాణ ప్రజా సమితిని రీస్టార్ట్ చేయడం, ఇవన్నీ కలిపి తెలంగాణ సమీకరణ దర్శనం తీసుకొచ్చిని ఆ తరుణంలో వెలిచాల జగపతిరావు లాంటి వాళ్ళు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నివేదికల రూపంలో, కరపత్రాల రూపంలో బయటకు తీయడం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్ రావు, కాళోజీ నారాయణరావు, భూపతి కృష్ణమూర్తి, ఈవి పద్మనాభం లాంటి వాళ్ళు ఈ సమీకరణ దశలో పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇది 1971 నుండి 1990 వరకు జరిగినటువంటి పరిణామాలు. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చినటువంటి, కోస్తాంధ్ర ప్రాంతం నుండి వచ్చినటువంటి వలసలు పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు. రైట్? ఇది సమీకరణ దశ. ఇదంతే దశ సమీకరణ దశ. ఇవరిది ఏంటండి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. అవునా? ఎప్పటి వరకు జరిగిందన్నా? 1991 నుండి 2014 వరకు ఉన్నటువంటి దశని ఏమన్నా మనం? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అన్నాం? 1991 నుండి
2014 వరకు జరిగిన మధ్యకాలాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశ అన్న. అవును, ఏం జరిగింది, 1991లో జానారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. జానారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేశారు. ఆ తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు బయటకు తీసారు. అవును, 1991-1996 మధ్యకాలంలో, 1991-96 మధ్యకాలంలో ప్రధాని పివి నరసింహారావు ప్రధానిగా, అవునా, ఏం తీసుకొచ్చాడు, ఆధునిక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం. అవునా, 1994లో మద్యపాన నిషేధం చేస్తాం, మద్యపానాన్ని నిషేధం చేస్తాం. అవునా, నక్సలైట్ల పైన నిషేధం ఎత్తేస్తాం. అవునా, ఆ తర్వాత 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి 1994లో ఎన్నికల్లో వచ్చినటువంటి మద్యపానం పైన నిషేధం విధిస్తాం, నక్సలైట్ల పైన నిషేధాన్ని ఎత్తేస్తాం, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీని సొంత మామూలు వెన్నుపోటు పొడిచి 1995 నుండి 2004 వరకు అధికారంలో వచ్చిన చంద్రబాబు. ఈ చంద్రబాబు కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అంతా ఏమైపోయింది, వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా మారి అనేక రకాల సంస్కరణల పేరు పైన తెలంగాణ జనజీవనాన్ని, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేసి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలను పూర్తిగా బంద్ చేయించి ఆంధ్ర వాళ్లకు గేట్లు తెరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు. ఈ 1990 కాలంలో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి మళ్ళీ వలసలు ప్రారంభమైనవి. ఆంధ్ర ప్రాంతం నుండి వలసలు, అప్పుడే హైటెక్ సిటీ అని చెప్పింది, హైటెక్ సిటీ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో ఉద్యోగులు వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ కాలంలో 60,000 మంది ఉన్నారు. మనం చెప్పలే, ఎన్టీఆర్ఏ వేసినటువంటి 1984లో వేసినటువంటి జస్ట్ ఆఫీసర్స్ కమిటీ చేసింది, 1985లో వేసినటువంటి సుందరేశన్ కమిటీ చెప్పింది, అప్పుడే 610 జీవో వచ్చింది. ఈ 610 జీవోను అమలు చేసిరా, చేయలే. ఈ 610 జీవో పైన గిర్గ్లానీ కమిటీ వచ్చింది. ఈ 610 జీవోకు కారణమైన కమిటీ లేదంటే అంతకంటే ముందున్నటువంటి సుందరేశన్ కంటే ముందు వేసిన ఆఫీసర్స్ కమిటీ. ఈ ఆఫీసర్స్ కమిటీ 60,000 మంది ఆంధ్ర ఉద్యోగులు అన్నారు, వాళ్ళు పోలేదు. సుందరేశన్ కమిటీ అన్నారు, వాళ్ళు పోలేదు. గిర్గ్లానీ కమిటీ అన్నారు, ఆ గిర్గ్లానీ కమిటీ నివేదికను కూడా అమలు చేయలేదు. చంద్రబాబు కాలంలో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి ఉద్యోగాల కోసం వలసలు ప్రారంభమైనవి. అట్లాంటి తరుణంలోనే 1996లో దేవగౌడ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమన్నాడు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించగానే మనం ఏం చేసినాం, మలిదశ అంటాం దీన్ని, మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించాం. మనకు అడుగుతాడు ఎవల ప్రకటన ద్వారా మలిదశ ఉద్యమం ప్రారంభమైందంటాం, దేవగౌడ ప్రకటన తర్వాత మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. దానిలో భాగంగానే తెలంగాణలో ఉద్యమం ప్రారంభించి వరంగల్లో తెలంగాణ విద్రోహ సభ జరిగింది. ఆ తర్వాత 1997లో అనేక సభలు జరిగినాయి, గోదావరి కని సభ, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ, భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లరేషన్. అందులోనే భాగంగా 1997లో తెలంగాణ ఐక్య వేదిక, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రగతి వేదిక, తెలంగాణ ప్రజా పార్టీ లాంటి పార్టీలన్నీ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా 1997 నుండి 2001 వరకు అనేక సభలు జరిగినాయి. అవును, ఈ తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలోనే రాజకీయ ప్రక్రియలో భాగంగా 3 సిద్ధాంతాలు ఉంటే చిట్ట చివరి ప్రక్రియ రాజకీయ ప్రక్రియ. ఆ రాజకీయ ప్రక్రియలో భాగంగానే మనకేమేర్పడింది, టిఆర్ఎస్ ఏర్పాటైంది. అవునా, ఈ టిఆర్ ఇక్కడ రాయలేదండి, నేను ఇక్కడ అన్ని రాయలేదు. అవునా, గోదావరి కని సభ, సూర్యాపేట సభ, ఇవన్నీ సభలు రాయలేదు, మీకు అన్ని తెలుసు కాబట్టి. 1997-2001 మధ్యలో పెద్ద ఎత్తున సభలు జరిగినాయి. అవునా, ఆ సభల నుండి తెలంగాణ ఐక్య వేదిక
అన్ని సంఘాలను ఏకం చేసి ఐక్య వేదికగా ఆవిర్భవించి 2001లో టిఆర్ఎస్కు ప్రాణం పోసింది. ఈ 2001లో ఏర్పాటైన టిఆర్ఎస్ ఏం చేసింది, 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, 2009లో మహాకూటమి అనే పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయినా తెలంగాణ ఇస్తా అని మనకు మాట తప్పినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంది. దానికోసం కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళే భాగో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది అని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 2009లో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షను చేస్తే ఆ తర్వాత మొదటి ప్రకటన వచ్చింది. వచ్చినట్టే వచ్చి ఆంధ్ర వాళ్ళు దాన్ని తిరిగి తీసుకెళ్లారు. అప్పుడే జయశంకర్ సార్ నేతృత్వంలో జేఏసీ ఏర్పాటైంది. ఈ జేఏసీ ఏర్పడి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అవునా, మానవ హారాలని, ఆ తర్వాత మిలియన్ మార్చ్ అని, సకల జనుల సమ్మె అని, సడక్ బంద్ అని, పల్లె పల్లె పట్టాలపై కని, వంట వార్పని, సాగర హారం అని, జనగర్జన సభ అని, సకల జనుల భేరి అని, సమర దీక్ష అని, సంసద్ యాత్ర అని, సత్యాగ్రహ దీక్ష అని, ఇలా రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసింది ఎవరంటే జేఏసీ. ఇట్లా రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసి 2014లో అన్ని రాజకీయ పార్టీల యొక్క కృషి వల్ల, అవునా, తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క పార్టీ కాదు, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, బీజేపీ చేసింది, సిపిఐ చేసింది, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చేసింది, మళ్ళీ తెలంగాణకు అనుకూలమని టీడీపీ ప్రకటన చేసింది, సామాజిక తెలంగాణ అని ప్రజారాజ్యం అన్నది తెలంగాణను ఇచ్చింది కూడా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ల కళను సాకారం చేస్తూ 2014 జూన్ 2 నాడు ఏం ఏర్పడింది, తెలంగాణ ఏర్పడింది. ఇది మనకున్నటువంటి సిలబస్. అవునా, సింపుల్గా మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ భావన, సమీకరణ దశ, రాష్ట్ర ఏర్పాటు దశ. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఉద్యమం కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ములికి ఉద్యమం, తొలి దశ, మరిదశ. సింపుల్గా ఉండడానికి మీకు చెప్తాను చూడండి, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు. అవునా, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు తెలంగాణ ఉద్యమం అంటే 4 ఉద్యమాలు ప్రధానంగా జరిగినాయి, దాని చుట్టే జరిగినాయి. అవునా, ఎన్ని ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు అంటే గట్టిగా 4 ఉద్యమాలు గుర్తుపెట్టుకోండి. 1, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఎప్పుడు, 1946 నుండి 1951. 2, ముల్కీ ఉద్యమం, ముల్కీ ఉద్యమం, ఎప్పుడు, 1952. 3, తెలంగాణ తొలిదశ ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, ఎప్పుడు, 1969. 4, తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం చాలా నుండి స్టార్ట్ అయింది, 1996 దేవగౌడ ప్రకటన తర్వాత. కానీ గట్టిగా ఏం చేయండి, 2009 నుండి 2014 అంటే పెద్ద ఎత్తున జరిగినాయి కాబట్టి. అవును, ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమాలు ఏం చదువుతున్నావు, సాయుధ పోరాటం, ములికి ఉద్యమం, తొలిదశ, మలిదశ, సాయుధ పోరాటం, ములికి ఉద్యమం, తొలిదశ, మలిదశ. కానీ సిలబస్ మనం డెప్త్గా నేర్చుకోవాలి కాబట్టి 150 మార్కులు ఊరికే రావు, కష్టపడాలి. 150 మార్కులు వస్తే సర్కారు నౌకరీ గ్రూప్ 2 జాబ్ మీ జేబులో ఉన్నట్టే. ఎస్ఐ జాబ్లో 30 మార్కులు, గ్రూప్ 2 గ్రూప్ 1లో 150 మార్కులు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 40కి తప్పకుండా వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. ఇది మనకు తెలియని మన చరిత్ర కాబట్టి ఎంత తెలుసుకున్నా తక్కువనే అనేటట్టుగా చదివి బాగా నేర్చుకొని ఉద్యమంతో పాటు ఉద్యోగం కూడా సంపాదించాలి. థ్యాంక్ యూ.